ఊకలో నీ రీప్లేస్మెంట్ అయిన వాళ్ళకి ఫిజియోథెరపీ పాత్ర చాలా అవసరం అండి. దీంట్లో కనుక చూసుకుంటే రీప్లేస్మెంట్ ఎవరికి అవసరం అంటే ముఖాలు కీలు బాగా అరిగిపోయిన వాళ్ళకి, ఆస్టియోఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళకి, తర్వాత రూమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళకి, తర్వాత మనకి ముఖాలు చుట్టూరా కనుక బలమైన గాయాలైన వాళ్ళకి మనం రీప్లేస్మెంట్ చేయాల్సి వస్తుందండి. సో దీంట్లో కనుక చూసినట్టయితే కీల మార్పిడి ఆపరేషన్లో మనకి టోటల్ నీ రీప్లేస్మెంట్ ఉంది, అట్లానే మిడిల్ కంపార్ట్మెంట్ రీప్లేస్మెంట్ ఉంది. అండ్ జనరల్గా అందరూ టోటల్ నీ రీప్లేస్మెంట్ చేయడం వలన ఫలితాలు ఎక్కువ ఉంటాయి. దీంట్లో కనుక నీ రీప్లేస్మెంట్ కనుక ప్లాన్ చేసుకుంటే ప్రీ ఆపరేటివ్ ఫిజియోథెరపీ పాత్ర చాలా ఉంది. ఎందుకు ప్రీ ఆపరేటివ్ ఫిజియోథెరపీ అంటే దీంట్లో సర్జరీకి ముందు మన కీళ్ళ కండరాల యొక్క పటిష్టతను, తర్వాత దానికి సంబంధించిన లిగమెంట్లను పటిష్టంగా ఉంచడానికి ప్రీ ఆపరేటివ్ ఫిజియోథెరపీ అనేది చేస్తాము. ఇది దాదాపు సర్జరీకి 2-3 వారాలు ముందు నుంచే కనుక చేసినట్టయితే రికవరీ, పేషెంట్ రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది. వాళ్ళు లేచి తిరిగి నడవడానికి కూడా చాలా త్వరగా ఉంటుంది. అట్లానే సర్జరీ అయిన తర్వాత కొన్ని గంటల్లోనే మనం పోస్ట్ ఆపరేటివ్ ఫిజియోథెరపీ అనేది చేస్తాము. దీంట్లో ముఖ్యంగా నీ రేంజ్ ఆఫ్ మోషన్, అంటే నీ మోకాలు మరిచి జాపడానికి ఒకటి, రెండోది నొప్పి తగ్గడానికి, వాటికి మనం పోస్ట్ ఆపరేటివ్ ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తాము. ఇనీషియల్గా వాళ్ళకి ఇంప్లాంట్స్ కనుక కరెక్ట్గా ఉండి అంతా బాగానే ఉంటే కనుక గంటలోనే ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తాము. దీంట్లో CPM అనే మెషిన్ పెట్టడంతో వాళ్ళకి త్వరగా మోకాలు మరిచి జాపడానికి, అట్లానే కీళ్ళ లోపల రక్తం ఏమీ జారకుండా వాపు రాకుండా మనం CPM పరికరం అనేది వాడతాము. తర్వాత మోకాలు చిప్ప పెటల్లార్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి, అవి చేయడం మూలన, తర్వాత క్వార్టర్సెప్స్ ఎక్సర్సైజ్, దీని మూలన మోకాలు స్ట్రైట్గా జాపడానికి మనకి క్వార్టర్సెప్స్ ఎక్సర్సైజ్ ఉపయోగపడుతుంది. తర్వాత VMO ఎక్సర్సైజ్ అని ఉంటుంది, ఈ వాస్టస్ మీటరిస్ ఆబ్లికస్ అనే కండరం మన మోకాలు స్ట్రైట్గా జాపడానికి తోడ్పడుతుంది. సో ఈ ఎక్సర్సైజ్ మనం పేషెంట్ చేయించినట్టయితే కాలు వంకర రాకుండా సాఫీగా జాపడానికి ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్ కనుక పేషెంట్ సాఫీగా చేయగలిగితే వాళ్ళు కూర్చోపెట్టే ఎక్సర్సైజ్లు, తర్వాత నుంచుని వాళ్ళు నడవడానికి సంబంధించిన ఎక్సర్సైజ్లు కూడా పేషెంట్ చేత పోస్ట్ ఆపరేటివ్ ఫిజియోథెరపీలో చేపిస్తాము. దీంతో పాటుగా ఒకసారిగా పేషెంట్ ఉంచగలిగితే వాళ్ళని మెట్లెక్కి దింపడానికి, తర్వాత ర్యాంప్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేపిస్తాము. ఈ ఫిజియోథెరపీ కనుక మనం సరిగ్గా చేయించకపోతే పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దీంట్లో రీప్లేస్మెంట్ అయిన తర్వాత ఫిజియోథెరపీ మోకాలు మరిచి జాపకుండా ఉంచినట్టయితే పోస్ట్ స్టిఫ్నెస్ అనేది డెవలప్ అవుతుంది, అట్లానే కాలు వాపులు అధికంగా ఉంటాయి. దీని మూలన రికవరీ, పేషెంట్ రీప్లేస్మెంట్ అయిన తర్వాత రికవరీ ఆలస్యం అవుతుంది. సో కాబట్టి ఫిజియోథెరపీ పాత్ర కీళ్ళ మార్పిడిలో చాలా ప్రాముఖ్యత ఉందండి.